శ్రీమన్ మహాగణాధిపతయే నమః. సప్తాశ్వరథమారూఢం ప్రచిన్నం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామిహం. ప్రతి ఒక్కరికి భానుసప్తమి, రథసప్తమి శుభాకాంక్షలు. ముఖ్యంగా భానుసప్తమి అని ఎందుకంటారంటే, భానువారము అని అంటే ఆదివారం. ఆదివారం నాడు సప్తమి తిథి రావడము విశేషమన్నమాట. అందువల్ల సూర్యునికి సంబంధించిన నక్షత్రం కానీ, సూర్యునికి సంబంధించిన రోజు ఆదివారం నాడు సప్తమి తిథి నాడు కనుక వచ్చినట్లయితే, దాన్ని భానుసప్తమిగా, రథసప్తమిగా మనం పూజిస్తూ ఉంటాం. అటువంటి రథసప్తమి తిథి నాడు కానీ లేదా భానుసప్తమి తిథి నాడు సూర్యభగవాను గనక ఆరాధించినట్లయితే, ఎవరి జీవితంలో అయితే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి ఈ యొక్క భానుసప్తమి తిథి నాడు సూర్యభగవాను ఆరాధించడమే ఏకైక మార్గము. అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, ఉద్యోగం లేదని బాధపడుతున్న వాళ్ళు కానీ, వారి వారి జీవితాలకు మంచి ఉన్నతమైన జీవితాన్ని కోరుకుంటూ మంచి ఆరోగ్యాన్ని పొందాలి అని అంటే, సూర్యభగవాను ఆరాధించడం వల్ల మాత్రమే కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి. అందుకనే నవగ్రహ శ్లోకాలలో మొట్టమొదటిగా సూర్యభగవానికి సంబంధించి మాత్రమే శ్లోకాన్ని తెలియజేయబడింది. అందులో జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహోదితం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అని అన్నారు. మనకు జన్మజన్మల పాపాలన్నీ తొలగింపబడేలా చేస్తుంది. అదేవిధంగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్యభగవానుడే. అదేవిధంగా జీవితంలో ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు పొందాలన్నా కూడా జాతక చక్రంలో సూర్యభగవాను యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే కలుగుతుందనేది మనం తెలుసుకోవచ్చు. అటువంటి ఈ యొక్క భానుసప్తమి తిథి నాడు ఉద్యోగంలో సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళు ఎవరైనా సరే సూర్యభగవాను ఆరాధించే విధానం తెలుసుకొని ఆరాధించాలి. అదేవిధంగా ప్రతినిత్యము ఎవరైతే సూర్యోదయ కాలంలో సంధ్యావందనం పేరుతో సూర్యుని నమస్కరిస్తూ 6 సార్లు నీళ్లు ఇలా వదులుతూ ఓం నమో భాస్కరాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తారో, వారి జీవితాలలో అనారోగ్య సమస్యలు దరిచేరవు అనేది మనకు శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎవరి జాతకాలలో అయితే ఉద్యోగం చేస్తున్న ప్రయత్నాలలో విఫలమవుతున్నారో, ఉద్యోగం ఏదైతే మీరు చేయాలనుకుంటున్న ఉద్యోగంలో వెంటనే శుభవార్తలు వినాలి అని అనుకుంటే, సూర్యభగవాను ఆదివారం నాడు 6 సార్లు నీళ్లు ఎలా అయితే స్వామివారికి సమర్పిస్తూ ఇలా వదులుతామో, అదే సందర్భంలో రవిగ్రహానికి సంబంధించి ప్రీతికరమైన ధాన్యము గోధుమలు, ఆ యొక్క గోధుమలను కూడా 6 సార్లు సూర్యభగవానికి చూపిస్తూ ఓం నమో భాస్కరాయ నమః అంటూ వదిలివేయాలి. అదేవిధంగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కోరుతూ, అదేవిధంగా అనుకున్న పనులు, ఈరోజు చేయబోతున్న పనుల్లో శుభం జరగాలని చేయబోతున్న పనుల్లో, వెళ్ళబోయే పనుల్లో శుభం జరగాలి అని అంటే సూర్యభగవానుకు, అంటే కట్ చేయకుండా రౌండ్గా ఉన్నా లేకపోతే స్క్వైర్గా ఉన్నా ఒక బెల్లపు గడ్డను తీసుకొని స్వామివారికి సూర్యభగవానికి చూపిస్తూ మనసులో సంకల్పాన్ని చెప్పుకొని కనుక నీటితో పాటు ఆ యొక్క బెల్లం గడ్డను కనుక వదిలినట్లయితే, మీ జీవితానికి సంబంధించి ఏదైతే కోరుకుంటున్నారో సూర్యభగవాను ఆశీస్సులతో అవన్నీ శుభ ఫలితాలుగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరి జాతకాలలో అయితే రవి అనుగ్రహం సరిగా లేదో వారికి తండ్రితో సత్సంబంధాలు ఉండవు, తండ్రి ద్వారా వాళ్ళు కోరుకున్న సంపూర్ణమైన ఆనందకరమైన జీవితాన్ని పొందలేకపోవడము, పేరు ప్రతిష్టలకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు తలెత్తడము, అదేవిధంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం లాంటివి ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా జాతకంతో సంబంధం లేకుండా ఈ యొక్క భానుసప్తమి తిథి నాడు సూర్యభగవాను ఆరాధించే విధానం తెలుసుకొని ప్రతి నిత్యము ఆదిత్య హృదయ పారాయణ కనుక చేస్తూ ఉన్నట్లయితే, మీ జీవితానికి కావలసిన అనేక రకాల భోగభాగ్యాలు సకాలంలో పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ విదేశాల్లో స్థిరపడాలన్నా లేదా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగంలో స్థిరపడాలన్నా, అదేవిధంగా మనం కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడాలన్నా సూర్యభగవాను ఆరాధించడానికి ఒక మంత్రాన్ని తెలియజేయబడింది. తాంత్రిక విధానంలో ఈ యొక్క సూర్యభగవాను ఆరాధిస్తూ ఓం నమో భాస్కరాయ త్రిలోకాత్మనే అముఖం మహీపతిమే వశ్యం కురుకురు స్వాహ అని తాంత్రిక విధానంలో తెలియజేయబడింది. ఈ యొక్క మంత్రంలో అముఖం అని వచ్చిన పదం దగ్గర మీరు చేయాలనుకుంటున్న కంపెనీ పేరు కానీ, లేదా మీకు ఎవరైతే హెచ్ఆర్గా సపోర్ట్ చేస్తున్నారో ఆ హెచ్ఆర్ పేరు కానీ, లేదా ఎవరైతే ఇంటర్వ్యూవర్ మీకు ఇంటర్వ్యూ మిమ్మల్ని ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆ యొక్క పర్సన్ యొక్క పేరు కనుక తెలిస్తే ఆ యొక్క పర్సన్ పేరు కానీ అనుకొని అముఖం మహీపతిమే వశ్యం కురుకురు స్వాహ అని మంత్రాన్ని పూర్తిగా చదవాలి. అలా ఈ యొక్క భానుసప్తమి తిథి నాడు మీ అనుకూలతను బట్టి 21 సార్లు లేదా 54 సార్లు లేదా 108 సార్లు కనుక పఠించినట్లయితే, అతి తక్కువ సమయంలో 3వ ఆదివారం లోపల ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా
ఆ స్వామివారి ఆశీస్సులతో ఉద్యోగంలో స్థిరమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారు. దూర ప్రాంతాల్లో స్థిరపడాలనుకున్న వారికి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన సంస్థల్లో నిలబడాలనుకున్న వారికి నూతన అవకాశాలు, మీకు కొంత అవకాశాలను కల్పించేదానికి, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలకు సంబంధించి చేస్తున్న ప్రయత్నాల్లో శుభవార్తలు వినడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి గొప్ప రోజైన ఈ యొక్క భానుసప్తమి తిథి నాడు వచ్చిన సమయాన్ని గనక ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ సూర్యభగవాను ఆరాధిస్తారో వారికి సంపూర్ణమైన జీవితం పొందుతారు. అదేవిధంగా ఈ యొక్క భానుసప్తమి తిథి నాడు జిల్లేడు ఆకులతో గనక స్నానం ఆచరించినట్లయితే ఇప్పుడు రాబోతున్న వర్షాకాలానికి సంబంధించి ఎటువంటి క్రిమికీటకాల వల్ల కానీ లేదా ఇతర వాటర్ వల్ల, వాటర్లో ఎక్కువగా తడవడం వల్ల కానీ, వాటర్లో ఎక్కువగా తిరిగేందువల్ల ఏదైనా సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్లయితే ఆ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. సూర్యభగవానుని ఆశీస్సులతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి గొప్ప ఔన్నత్యమున్న ఈ యొక్క భానుసప్తమి తిథి నాడు ప్రత్యేకంగా సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఈ యొక్క సూర్యభగవాను గనక మకర నక్షత్రంలో వాళ్ళు కానీ, పుబ్బా నక్షత్రం వాళ్ళు కానీ, ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క సూర్యభగవాను ఆరాధించినట్లయితే మీ జాతకాలకు లేదా మీ జీవితాలలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి వెనువెంటనే పరిష్కరించబడి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి అటువంటి తిథి నాడు భానుసప్తమి కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి. ఇక్కడ మనకు మంత్రాలన్నీ నాకు రావు గురుగారు అని అనుకుంటే ఓం నమో భాస్కరాయ నమః లేదా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము మీరు పఠిస్తూ ఉండాలి. సూర్యోదయ కాలంలో మనం ఈ యొక్క స్వామివారికి చూపిస్తూ అర్ఘ్యాన్ని వదిలే విధానం కూడా తెలుసుకోవాలి. ఇక్కడ అందుకనే తెల్లవారుజామున సూర్యోదయ కాలంలో అంటే మొట్టమొదటగా వచ్చే సమయంలోనే అర్ఘ్యాన్ని వదిలే విధంగా శాస్త్రంలో తెలియజేయబడింది. ఎందుకంటే ఆ సమయంలో వదిలేది మనం ఏదైనా సరే అభిషేకాన్ని మనం ఇలా భగవంతుని మీద పోసేటప్పుడు ఎలా చేస్తాము, ఆ భగవంతుని ఇలా చూస్తూ మనం అభిషేకం చేస్తాం. అదేవిధంగా మనం ఈ యొక్క నీటిని తీసుకున్నప్పుడు సూర్యుని మీద పోస్తున్నట్టు మనం ఆ భావన కలగాలి అంటే వీలైనంత వరకు సూర్యోదయ ప్రారంభ కాలంలో మాత్రమే చేసే వాళ్ళకి ఆ యొక్క సంపూర్ణమైన ఫలితం కలుగుతుంది. ఎందుకంటే ఇలా చూసేటప్పుడు మన చేతి మధ్యలో నుంచి ఆ స్వామివారిని చూసే వీక్షించే అవకాశం కలుగుతుంది. కాబట్టి అలా మనం వదిలే జలము సూర్యుని మీద పడుతున్నట్లుగా భావించే విధంగా మనకు సూర్యుడు కనపడాలి. అలా స్వామివారికి ఎవరైతే సంధ్యవారస్తారో అటువంటి వాళ్ళ జీవితాలలో అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థికపరమైన సమస్యలు కానీ, అదేవిధంగా ఉద్యోగ సమస్యలు కానీ దరిచేరం అనేది మనకు తెలియజేయబడింది. అదేవిధంగా ఆదిత్య హృదయ పారాయణ కూడా ప్రతినిత్యము పఠించడం వల్ల కుటుంబంలో మీకు ఒక బాధ్యత కలిగే వ్యక్తిగా గుర్తించబడ్డము, అదేవిధంగా ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో జీవించే అవకాశాలు కలుగుతాయి. అటువంటి గొప్ప ఔన్నత్యం ఉన్న ఆదిత్య హృదయ పారాయణను ప్రతినిత్యం చదివినా విన్నా కూడా ఫలితం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క భానుసప్తమి తిథి నాడు మనకు తెలుసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ యొక్క ఆదివారం నాడు వచ్చిన సప్తమి తిథి నాడు తప్పనిసరిగా ఆచరించండి. సూర్యభగవానుని ఆశీస్సులతో ఆనందకరమైన జీవితాన్ని చిరకాలం పొందండి. సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయాత్.